విశాఖ జిల్లా ముంచింగిపుట్టు మండలం చెరుకుపాకల గిరిజన ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి మహాశివరాత్రి ఉత్సవాలు రెండు రోజుల నుండి ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో మారుమూల గిరిజన గ్రామాలు మరియు మైదాన ప్రాంతం నుండి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రతి ఏటా జరిగే ఈ ఉత్సవాలకు సుదూర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు వస్తున్నప్పటికీ కనీస సదుపాయాలైన త్రాగునీరు మరుగుదొడ్లు విశ్రాంతి భవనాలు లేక భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం విశ్వ హిందూ పరిషత్ మరియు దాతల సహాయంతో తాత్కాలిక రేకుల షెడ్ లో పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అర్చకులకు కూడా దీప ధూప నైవేద్యం ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం లేదని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. గతంలో స్థానిక ఎమ్మెల్యే పర్యటించి గుడి అభివృద్ధికి సహకరిస్తామని అన్నప్పటికీ ఇప్పటికీ ఎటువంటి స్పందన రాలేదన్నారు. కావున ప్రభుత్వం మరియు దేవాదయ శాఖవారు దీనిపై చొరవ తీసుకుని ఆలయ అభివృద్ధికి సహకరిస్తూ అన్ని సదుపాయాలు కల్పించాలని భక్తులు ఆలయ కమిటీ సభ్యులు మరియు అర్చకులు కోరుతున్నారు. జై శ్రీరామ్. నా పేరు సూకూరు ఆనందరావు, విశ్వ హిందూ పరిషత్తు కార్యకర్త. అలాగే కార్యకర్త కూడా ఈ ఉగ్రహరహాలకి నరసింహ దేవస్థానం అర్చకుడు కూడా. నేను ఇలాగే గతము 2011-12 తిరుపతిలో టీటీటీ చేతలో నేను శిక్షణ కూడా అర్చక శిక్షణ కూడా పొందాను. ఆ తర్వాత మన వైఎస్ఆర్ నుంచి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత కూడా 2 సార్లు నేను శిక్షణ పాడర్లో పొందడం జరిగింది. అలాగే సర్టిఫికెట్లు కూడా గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరిగింది. కానీ మాకిక్కడ ధూపదీప నైవేద్యముల కొరకు కమిషనర్ గారు మేడంని కూడా మేము సంతకం చేసి మాకు ధూపదీప నైవేద్యములు ఇప్పించాలని కోరాము. కానీ ఇంతవరకు కమిషనర్ కూడా ఈ అర్చకులకి 11 మండలాల్లో ఉన్నటువంటి అర్చకులకు కూడా సంతకం చేయలేదు. దయచేసి గవర్నమెంట్ తరపు నుంచి మన దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళ నుంచి మాకు ఆర్థిక సహాయం ఎంతో కొంత ప్రతి నెల ఎంతో 5,000-6,000 రూపాయలు ఈ ధూపదీప నైవేద్యములు ఇస్తారని గవర్నమెంట్ దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళకి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. కామేశ్వరరావు. మాది విశాఖపట్నం జిల్లా ముంచంగూడి మండలం కిలగాడ పంచాయతీ చిరుపాకల గ్రామం అండి. మరి మా గ్రామం చిరుపాకల గ్రామంలో ప్రతి ఏటా మహాశివరాత్రి వేడుకలు అనేది ఎంతో మన గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఎంతో ఘనంగా ఉత్సాహంగా జరుపుకుంటాం. అలాగే ప్రతి ఏటా వివిధ గ్రామాల నుంచి అనేక వేల మంది భక్తులు వీచేస్తున్నారు. వాళ్ళకి సరైనటువంటి సదుపాయాలు మా గ్రామంలో లేదు. అలాగే ఇంతకు ముందు కూడా మా గ్రామంలో వీచేసినటువంటి కొంతమంది పెద్దలు ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ అలాగే ఆర్ఎస్ఎస్ ట్రస్ట్ అంటే రామకృష్ణ మిషన్ నుంచి ఈ రేకుల షెడ్ అలాగే స్లాబ్ ఒక గౌరవనీయులైనటువంటి డాక్టర్ గారు ఆయన స్పాన్సర్ చేయడం జరిగింది. వాళ్ళ హార్దిక సాయంతోనే ఈ బయట కనిపిస్తున్నటువంటి రేకుల షెడ్ కానీ స్లాబ్ కానీ వేయడం జరిగింది. అలాగే మరి అది కొంతవరకు పెండింగ్లో ఉండిపోయింది. పెండింగ్లో ఉండడానికి కారణం ఏంటంటే మధ్యలో కరోనా రావడంతో అది వర్క్ అనేది ఆగిపోయింది. ఈ మహాశివరాత్రి అయిపోయిన వెంటనే ఆ వర్క్ కూడా స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? అలాగే ప్రభుత్వం కూడా మరి ఈ రోజు బీజేపీ ఈ విశ్వ అదే హిందూ ధర్మం అని చెబుతుంది. కానీ హిందూ ధర్మం కోసం మరి హిందూ దేవాలయాలు మరి ఈ విధంగా ఉన్నప్పుడు కనీసం వాళ్ళ నుంచి కూడా ఆర్థిక సహాయం అనేది చేస్తే కనీసంలో ఈ ముంచంగూడి మండలం మాది కర్మగూడి పంచాయతీ దూలిపుట్టు గ్రామము. అయితే మాకు మా పూర్వీకులు అయితే మా తాతల తండ్రుల ముత్తాతల నుంచి ఈ లక్ష్మీ నరసింహ స్వామిని యుద్ధమని ఆంధ్ర యుద్ధమని అది విజయనగరం జిల్లా అక్కడ కాటినడకతో వెళ్ళేవాళ్ళు. అక్కడి నుంచి వెళుతూ కూడా శివారి నిమిషం కూడా మా వాళ్ళు ఈ భక్తిని చేస్తూ ఇక్కడ ఆ యొక్క స్థాన లక్ష్మీ నరసింహ స్వామి నామంతో ఇక్కడ గుడి నిర్మించడం జరిగింది. ఈ గుడిని నమ్ముకున్న భక్తులు అవతల ఒరిస్సా రాష్ట్రము ఇటు మన ఆంధ్ర రాష్ట్రం నుంచి సరిహద్దు ప్రాంతాలు దగ్గరున్నాయి కాబట్టి ఏటా అంటే మినిమం 30 లక్షల మంది నుంచి 30,000 మందికి దాటి పైగా ఇక్కడ భక్తులు నమ్ముకుని ఉన్నారు. ప్రతి ఏటా ఇక్కడ వచ్చిన ముడుపులు కూడా సింహంచలం దేవస్థానానికి ప్రతి ఏటా అంటే పౌర్ణమికి ముందు
పవర్ణంకి ముందెళ్ళి గుడుపులు చెల్లించడము అదే ముడుపుల్ని ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఎక్కించిన తర్వాత వెంటనే మళ్ళీ గుడుపులు తీసుకెళ్లి సిమంచాలం దేవస్థానానికి అప్పజెప్పడం జరుగుతుంది. ప్రతి ఏటా ఇలాగ అవుతుంది కాబట్టి ఇక్కడ సౌకర్యాలు అనేవి లేవు. చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు మా తమ్ముడు చెప్పినట్టు వాటర్ సమస్య ఎక్కువ ఉంది, తర్వాత షెల్టర్ కావాలి, వచ్చిన జనాలు కూడా ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ ఎప్పుడో ఆల్రెడీగా ఇక్కడ తెలుసు విషయం కూడా, ఎన్నో సార్లు వచ్చారు. గెలిచిన వాళ్ళు నమ్ముకుని మేము గెలిపించిన వాళ్ళు కూడా ఇస్తాం అది వస్తామని చెప్పడం వరకు గానీ ఇంత చేసింది మాత్రం లేదు. ఇవి దయచేసి ప్రభుత్వం టీటీడీ కూడా దీని మీద బాగా తీసుకొని దీనికి వెంటనే అమలు చేసినట్లయితే ఇంకా వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని వారు ఒక ఏంటంటే వచ్చి ఉండడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇంకా జనాలు రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి మనం ఏం చేయాలన్నా వాళ్ళు సమస్య తీర్చిన వాళ్ళు అవుతాం. మీరు ఈ రోజు వచ్చారా నిన్న వచ్చారా? అంటే మేము ఏటా మూడు రోజులకు ముందు వచ్చేయాలి, కానీ సమస్య ఏంటంటే మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల మేము ఈవేళ ఉదయం వచ్చాము మేము. ఓకే సార్, థ్యాంక్ యూ.